పన్నెండవ అధ్యాయము దేవోక్తి ఇస్రయలును గూర్చి వచ్చిన యహోవా వాక్ ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించి యహోవా సెలవిచ్చినదేమనగా నేను చుట్టూ చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఒక ముట్టడి వేయగా అది యోధా మీదకి వచ్చును ఆ దేశముందు నేను ఎరూసలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయవారందరూ మిక్కిలి గాయపడుదరు భూజనులందరూ దానికి విరోధులై కూడుదరు ఇదే వాక్కు ఆ దిన ముందు నేను గుర్రములన్నిటికీ బెదలను వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును యోదావారి మీద నా దృష్టి ఇచ్చి జనముల గుర్రములన్నిటికీ అంధత్వం కలుగజేతును అప్పుడు ఎరుసలేములోని అధికారులు ఎరుసలేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకునేట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమంతు చెప్పుకుందరు ఆ దినమున నేను యోధ అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనుల కింద దివిటీగాను చేతును వారు జనులను జనులనందరినీ దహించెదురు ఎరుసలేము వారి ఇంకను తమ స్వస్థలమగు ఎరుసలేములో నివసించుదరు మరియు దావేది ఇంటివారును ఎరుసలేం నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యోధావారి మీద అతిశయపడకుండా యహోవా యోదా వారిని మొదటి రక్షించును ఆ కాలమున యహోవా ఎరూసలేము నివాసులకు సంరక్షకుడుగానుండను ఆ కాలమున వారిలో శక్తిహీనుడు దావీద వంటి వారు గాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను జనుల దృష్టికి యహోవా దోతల వంటి వారు గాను ఉందిరు ఆ కాలమున ఎరుసలేం మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనేదెను దావీదు సంతతి వారి మీదను ఎరుశలేము నివాసుల మీదను కరుణ ఆత్మను విజ్ఞాపనం చేయు ఆత్మను నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జాష్టపుత్రిని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచూ ప్రలాపించరు మెగిద్దోను లోయలో హదద్రిమోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యరూసలెంలో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపించరు దావీది కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నా కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను సిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపించరు